हेलो फ्रेंड्स, वेलकम टू फार्मा टाइम्स। ना पेर श्रीकांत गोरंट्ला। ई रोज मनं मात्लाडुकुने ముఖ్యమైన విషయం ఏంటంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ లో ఒక డిపార్ట్మెంట్ జాయిన్ అయిన తర్వాత మరొక డిపార్ట్మెంట్ కి మారడానికి అవకాశం ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్వాలిటీ కంట్రోల్ లో వర్క్ చేస్తున్నట్లయితే ఏఆర్ఎండి కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అదే విధంగా మీరు ప్రొడక్షన్ లో వర్క్ చేస్తున్నట్లయితే క్వాలిటీ అష్యూరెన్స్ కి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటే ఏ విధంగా చేంజ్ కావాలి అనే అన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ గో టు ద మెయిన్ కంటెంట్. నేను ఈ ఫార్మా టైమ్స్ ఛానల్ పెట్టిన తర్వాత అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, చాలా చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు స్టూడెంట్స్ని మిస్గైడెన్స్ చేసేస్తున్నారు. అలాంటి మిస్గైడెన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక స్టూడెంట్ ఏమడిగాడంటే, సార్ నేను ప్రొడక్షన్లో 2 ఇయర్స్ వర్క్ చేశాను, నాకు క్వాలిటీ అష్యూరెన్స్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళవచ్చా అని అడిగితే అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, లేదు బ్రదర్, నేను ఫ్రెషర్గా తీసుకుంటారు అని అడిగాడు. యాక్చువల్ ఆన్సర్ నేను చెప్తాను అండి, క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ప్రొడక్షన్ యొక్క యాక్టివిటీస్ని మానిటర్ చేస్తుంది. సో ప్రొడక్షన్లో ఏం జరిగినా కానీ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది రెస్పాన్సిబిలిటీ. సో క్వాలిటీ అష్యూరెన్స్కి ప్రొడక్షన్ నుంచి ఒక పర్సన్ వెళ్తే అసెట్ అవుతుంది. సో క్వాలిటీ అష్యూరెన్స్లో ప్రొడక్షన్లో చేసిన వాడిని తీసుకోవడానికి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ విషయం స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. సో మీరు ఇలాంటి క్వశ్చన్ ఎక్కడ అడగాలంటే, గైనకాలజిస్ట్కి వెళ్ళి హార్ట్ ప్రాబ్లం గురించి అయితే అతనికి ఏం తెలియదు అనమాట. సో మంచి యూట్యూబ్ ఛానల్ ఎంచుకోండి. ఎవరి దగ్గర అయితే ఫార్మా జాబ్స్ గురించి వినాలో అక్కడ ఫార్మా జాబ్స్, ఎక్కడైతే ఫార్మాసిటికల్ నాలెడ్జ్ వినాలనుకున్నారో అక్కడ ఫార్మాసిటికల్ నాలెడ్జ్ వినండి. ఇప్పటికైనా సరే ఈ ఛానల్ ఎవరైతే మీరు చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్ నుంచి నేను 100% ఇస్తాను. అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ నుంచి ఏఆర్ఎండికి కూడా షిఫ్ట్ కావచ్చు, క్యూఏ నుంచి ఆర్ఏకైనా పోవచ్చు, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కైనా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంటర్ డిపార్ట్మెంట్ చేంజ్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. కావాల్సింది ఏంటంటే మీకు ఆ డిపార్ట్మెంట్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలంతే. నా లైఫ్లో కూడా నేను చేంజ్ అయిన డిపార్ట్మెంట్ గురించి ఇప్పుడు మీకు బ్రీఫ్గా చెప్తాను. మొట్టమొదటిగా నేను ఏపీఐ క్వాలిటీ కంట్రోల్లో జాయిన్ అయ్యాను హైదరాబాద్లో. అక్కడ 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఎనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్ చేంజ్ అయ్యాను. ఎనలిటికల్ డెవలప్ ల్యాబ్ అంటే ప్రాసెస్ డెవలప్మెంట్ ల్యాబ్కి సపోర్టింగ్ టీమ్ అన్నమాట. అక్కడ నేను 2.5 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ప్యూర్ ఏఆర్ఎండికి వెళ్ళాలని నా కోరిక అనమాట. నేను ప్యూర్ ఏఆర్ఎండికి షిఫ్ట్ అయ్యానమాట ముంబైలో. అక్కడి నుంచి నేను ప్యూర్ ఏఆర్ఎండి నుంచి మైక్రోబయాలజీ నేర్చుకోవాలనుంది. అదేవిధంగా ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్స్ పడినప్పుడు మైక్రోబయాలజీ షిఫ్ట్ అయ్యాను. 2 ఇయర్స్ అక్కడ మైక్రోబయాలజీ నేర్చుకున్నాను. ఇప్పుడు ప్యూర్ ఏఆర్ఎండిలో ఫార్ములేషన్ ఏఆర్ఎండిలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ టాలెంట్ ఉంది, మీరు చేంజ్ అవ్వాలనుకుంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కైనా చేంజ్ అవ్వచ్చు. సో కంగారు పడకండి. ఒకవేళ మీకు క్వాలిటీ కంట్రోల్ జాబ్ రాకపోయినా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ జాబ్ వస్తే హ్యాపీగా తీసుకోండి. 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మీకు క్వాలిటీ అష్యూరెన్స్లోకి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. ఇదండి పూర్తిగా డిపార్ట్మెంట్ చేంజ్ గురించి నేను ఇచ్చే సలహా. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యున్గా ఉన్న ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.